విజయవాడ దుర్గ గుడిలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయా? కనక దుర్గమ్మ చెంతని మహిళా సిబ్బంది పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా? పాలకవర్గంపై మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇటీవలే చీర దొంగతనం వివాదం చల్లారకముందే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బెజవాడ కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరను దొంగిలించారనే ఆరోపణలతో ఇటీవల సస్పెన్షన్ కు గురైన దుర్గగుడి మాజీ పాలక మండలి సభ్యురాలు కోడెల సూర్యలత పాలక మండలిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆలయంలోని ఓపీడీఎస్ కు చెందిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. పాలక మండలి సభ్యుడు వెలగపూడి శంకరబాబు గుడిలో పనిచేసే మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని అన్నారు. గతంలో 5 బాధిత మహిళలు ఆయనపై ఫిర్యాదు చేసినా చైర్మన్ గౌరవ్ బాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఫిర్యాదు చేసినా చైర్మన్ పట్టించుకోలేదని, పైగా శంకర్ బాబును గౌరవ్ బాబు వెనకేసుకొచ్చేవాడని సూర్యలత మండిపడ్డారు. ఈ రోజున వెలగపూడి శంకర్ బాబు చైర్మన్ తో కలిసి ఏ విధంగా కుట్రలు పన్నుతున్నాడండి? అంటే గతంలో అతను సెక్యూరిటీ సిబ్బంది మీద చేయి పట్టుకుంటాం నిజం కాదా, వాళ్ళని లొంగ తీసుకుంటాం నిజం కాదా, ఇవన్నీ కప్పి పుచ్చుకోవడానికి చైర్మన్కి ఆ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది 5 లెటర్లు రాసి చైర్మన్ గారికి లిఖిత పూర్వకంగా ఇచ్చారు. అవన్నీ బంగారపు లాకర్లు పెట్టినట్టుగా చైర్మన్ గారు ఆయన లాకర్లో పెట్టుకుని ఒక సభ్యుడిని కాపాడాల్సిన అంత అవసరం ఏంటండి? తప్పు జరిగినప్పుడు తప్పు తమ్ముడు తనవాడైనా న్యాయంగానే ఉండాలి కదా. అలాగే ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్, ఘాట్ రోడ్ టెండర్లలో కూడా అక్రమాలు జరిగాయని సూర్యలత ఆరోపించారు. పాలక మండలి సభ్యురాలిగా అమ్మవారికి సేవ చేస్తున్న తనపై కొంతమంది కావాలని కుట్రలు పన్నారని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నిస్తే దొంగగా చిత్రీకరించారని, చైర్మన్ అక్రమాలను వ్యతిరేకించినందునే తనపై కక్ష కట్టారని సూర్యలత చెప్పారు. చీరల విషయంలో లక్షల అక్రమాలు జరిగాయని అన్నారు. గతంలో 4 కిందట నేను చీరల విభాగంలో అర్ధరాత్రి పూట చీరల సెషన్లో అవకతవకలు జరిగి అర్ధరాత్రి పూట ఈవో పర్మిషన్ లేకుండా చీరల సెషన్లో రమేష్ అనే రికార్డ్ అసిస్టెంట్ చేశాడు ఆ పనికి. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారా? దాని మీద ఏ ఈవో కానీ దానికి సంబంధించిన సూపరింటెండెంట్ సంతకాలు ఉన్నాయా రికార్డు మీద? ఒక ఈవో పాలక మండలి సభ్యులు అందరూ కూర్చుని దాని నివేదన పరిశీలిస్తున్నప్పుడు దానిలో ఉన్న అవకతవకల్ని ఈ రోజుకి వచ్చి ఎటువంటి చర్యలు చేపట్టకపోగా నేను కేవలం చీరల సెషన్లో ఆ రోజున గమనించిన విషయాలని బయట పెడతానన్న ఉద్దేశంతో వాళ్ళంతా కాపు కాసి ఏ విధంగా నేను దొరుకుతాను అన్నావు కుట్రలో భాగంగానే ఈ రోజున దత్త దేవాలయమైన వేణుగోపాల స్వామి వారు ఆ రోజున సారికి రావడం, అందులో భాగంగా నాకు చీర జాకెట్ పసుపు కుంకుమ పెడితే ఆ చీరను నేను తీసుకెళ్తంటే ఆ చీరే ఈ పట్టు చీర అని చెప్పానని కల్పించి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అండి? చీర దొంగతనం వ్యవహారంలో ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు కూడా జరపకుండానే తనను తొలగించారని, తాను ఏ తప్పు చెయ్యలేదని సూర్యలత స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని, అమ్మవారి ఆలయంలో అన్ని పారదర్శకంగా ఉండాలంటే సేవలన్నింటినీ కంప్యూటరీకరణ చెయ్యాలని పాలక మండలికి మరోసారి సూచించారు. మొత్తం మీద పాలక వర్గం సిబ్బంది కారణంగా ఇంద్రకీలాద్రిపై వ్యవహారాలు తరచూ రచ్చకెక్కడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. మరి తాజా ఆరోపణలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.